తెలుగు ప్రేక్షకులకు నమస్కారం అండి. లెజెండ్ ఈరోజుతో షూటింగ్ కూడా అయిపోయిందండి. అంటే సాంగులు ఒక 4 షార్ట్స్ చేయాల్సి అనుకోకుండా మస్కట్లో చేయాల్సిని షిఫ్ట్ చేసి ఇక్కడ చేయడం జరిగిందండి. తప్పకు ఒక చిన్న అక్కడ లొకేషన్ ప్రాబ్లం వల్ల దాంతో ఈరోజు అది కూడా ఫినిష్ అయిపోయింది. ఆర్ఆర్ కూడా సెకండ్ హాఫ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి 20th మా చేతికి వచ్చేస్తుందండి. అలాగే మొత్తం అన్ని క్రాఫ్ట్స్ A to Z అన్నీ మా గ్రిప్లోకి వచ్చేసి ఇది ఈ మంత్ ఎండ్కి సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నామండి. ఈ సినిమా గురించి చెప్పాలంటే నేను ఎక్కువ మాట్లాడకూడదండి. ఎందుకంటే ట్రైలర్ ద్వారా ఏం ఇవ్వబోతున్నామో కొంతవరకు మీకు చెప్పామండి. అలాగే ఆడియో తప్పకుండా, ఆడియో చాలా మంచి ఆడియో అండి. ఎంత సక్సెస్ అయింది కూడా ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. ఆడియో ఎంత మంచి విజయం సాధించింది అనేది మీరు చూస్తూ ఉన్నారు. దాని గురించి కూడా మాది మేము చెప్పుకునే కన్నా ప్రేక్షకులు చెప్పడమే కరెక్ట్ అండి. అలాగే ఈ ఆడియో రిలీజ్ కూడా ఒక ఇంపార్టెన్స్ ఉందండి. ఏంటంటే బాలయ్య బాబుతో కూర్చొని, బాబు మామూలుగా మనం వచ్చేసేసి ఫ్యామిలీస్ వచ్చి అంతా రోజు అన్నీ ఆక్యుపై చేసుకొని మనం ఏదో ఇచ్చేస్తూ ఆడియో మనం రిలీజ్ చేసుకుంటూ మనం ఇచ్చేసుకోవడం కరెక్ట్ కాదు. ఎప్పటి నుంచో నాన్నగారితో పాటు ఎన్టీ రామారావు గారు నాకు బాగా ఇష్టం బాబు. సో అందుకని ఎప్పటి నుంచో నాన్నగారితో పాటు ట్రావెల్ చేస్తున్న ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా ఈ ఆడియో రిలీజ్ చేద్దాం అని చెప్పి అనడం జరిగింది. ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అందుకనే ఎన్టీ రామారావు గారు ఫ్యాన్స్తో ప్రత్యేకించి ఆడియో రిలీజ్ చేయడం జరిగిందండి. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు, పెద్ద ఫ్యాన్స్, వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటే చాలండి, అందరి ఆశీర్వాదాలు ఉన్నట్టని ఫీల్ అయ్యామండి. అలాగే తప్పకుండా ఉంటుంది, ఎప్పుడు తెలుగు ప్రేక్షకుల ఆశీర్వాదాలు కూడా ఉంటాయి, వాళ్ళ ఇది కూడా ఉంటుంది. ఇప్పుడు నేను మంచి సినిమా తీసినప్పుడు తప్పకుండా ఈ సినిమాకి ఏం కావాలి అభిమానులకి, ప్రేక్షకులకి, ప్రతి ఒక్కళ్ళకి ఏం కావాలి అనేది అన్ని సమపాళ్ళలో ఒక ఫుల్ మీల్లా తీసుకొచ్చి మీ ముందు పెడతానని, ఏమేం కావాలో అన్నీ సమకూర్చి తీసుకొచ్చి మీ ముందు పెడుతున్నానండి. దానికి కావాల్సిన నా ప్రయత్నం ఎక్కడ ఏమాత్రం లోపం లేకుండా నేను తీసుకొచ్చి మీ ముందు పెడుతున్నాను అని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతాను కూడా ఆశిస్తున్నానండి. ఈ మంత్ ఎండ్కు మీ ముందుకు వస్తుందండి, తప్పకుండా మీరు ఆదరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ బోయపాటి శ్రీను, నమస్తే అండి.